We'll now have a song by Miss Matilda. मैंने पूछा प्रभु से तू क्यों करता मुझसे इतना प्यार. मैंने पूछा प्रभु से तू क्यों करता मुझसे इतना प्यार. उसने कहा मैंने पूछा.
I request the parents of Brother Ben-Hur, Mr. and Mrs. Jakula Samuel, to come on stage to offer a prayer of thanksgiving. Praise the Lord. పరిశుద్ధ గ్రంథం నుండి దావీదు రాసిన కీర్తనలు 126వ అధ్యాయము చదువుకుందాం. సీయోను తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకైన వారి వలె నుంటిమి. మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మన సంతోష భర్తలమైతిమి. దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరబట్టబడిన వారిని రప్పించుము. కన్నీళ్లు విడుస్తూ విత్తువారు సంతోష గానంతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్సు పో విత్తువాడు సంతోష గానం చేయిచు పనులు మోసుకొని వచ్చును. దేవుడు ఈ వాక్యం దీవించునుగాక. తిమోతికు రాసిన మొదటి పత్రిక 1:15 చదివి ప్రార్థనలోకి వెళ్తాం. మనము పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది నై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను, అయినను నిత్య జీవం నిమిత్తము మనము విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపిలైన నా ఎందుకు కనపరచినట్లు నేను కనికరింపబడితిని. పరమదాసీనుడైన పరలోక తండ్రి, పరిశుద్ధుడమైన దేవ, ఈ స్థలంలో ప్రభా ఈ రీతిగా నిలబడడానికి ఏ యోగ్యత, ఏ మంచితనము నా ఎందున కానీ నా కుమారుని ఎందున కానీ నా కుటుంబంలో కూడా లేని సమయంలో దేవా నీకు దూరస్థులమై ప్రభా నేను ప్రభా శిల్వకు అప్పచెప్పిన వారిలో మొదటి వారమై తండ్రి నిన్ను దూషించిన వారిలో మొదటి వారమై ఉన్న సమయంలో మీరు మమ్మను ప్రేమించి దేవాని అనాదికాల సంకల్పంలో మమ్మను జ్ఞాపకం చేసుకొని ఓర్పుతో సహనంతో ప్రభా మీరు సహిస్తూ తండ్రి నీ పొలంలో తండ్రి నీతో కూడా మేము పాలిభాగస్థులమై నీ యొక్క వ్యవసాయంలో ప్రభా మేము కూడా ప్రభా నీతో జత పనివారంగా ఉండడానికి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. పెంటకుప్ప మీద నుండి దేవ దరిద్రులమైన మమ్మను లేవనెత్తడానికి నేను నీవు రిక్తునిగా చేసుకొని ఇంత గొప్ప ధన్యత. ఈరోజు ప్రభా ప్రభు బిడ్డల మధ్యలో లోకమందు ప్రభా సర్వలోకములో ప్రభు బిడ్డలందరూ చూస్తూ ఉంటుండగా ప్రధాన పాపిలైన నన్ను నా కుటుంబాన్ని ముఖ్యంగా నా కుమారుడు బెన్హర్ను జ్ఞాపకం చేసుకుని నా దేవుని మహిమపరచడానికి మీరు అనుగ్రహించిన ఈ రక్షణ ఛానల్ను బట్టి బృందమును బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ మరొకసారి ప్రభా మమ్మను మేము బహుగా తగ్గించుకుంటూ యేసుక్రీస్తు అత్యున్నతమైన నామను హెచ్చించి ప్రార్థించి స్తుతించి అతి వినయంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ డియర్ అంకుల్ అండ్ ఆంటీ. Back to call on stage Reverend Joshua Kumbala to give the greetings. Prabhu in Yesu Christu naamamlo rakshana channel brundam variki alage Brother Ben-Hur gariki pratyekanga ee oka channel mari satellite channel kavadaniki దేవుడు కృప చూపించినందుకు, దాని లాంచింగ్ ప్రోగ్రాంలో నేను కూడా ఉండడానికి దేవుడు సహాయం చేసినందుకు దేవునికి నేను వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే బ్రదర్ బెన్హర్ గారికి, రక్షణ టీవీ కుటుంబానికి నేను ప్రత్యేకంగా నా శుభములు పెనియల్ గాస్పుల్ చర్చెస్ అన్నిటి తరఫున నేను తెలియచేస్తున్నాను. నేను రంగారెడ్డి జిల్లాలో సువార్త అందనటువంటి ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఒక ఇంటి దగ్గర నేను బయట నిలబడి చూస్తూ ఉంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి వారు రక్షణ టీవీ పెట్టుకుని వాక్యాన్ని చూస్తూ ఉన్నారు.
అప్పుడు నాకు అనిపించింది ఈ ఛానల్లో నేను ప్రోగ్రామ్ చేస్తే మంచిది అని నాకు అనిపించింది. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని మరి ప్రారంభించడానికి లేకపోతే ఈ రక్షణ ఛానల్లో నేను కార్యక్రమాలు చేయడానికి మీడియా వరల్డ్ డైరెక్టర్ అనేటువంటి బ్రదర్ ఎంఎస్ఎస్ కిరణ్ బాబు గారి ద్వారా బెనహర్ గారిని సంప్రదించాను. ఇంచుమించు పాస్ట్ 2 ఇయర్స్ నుంచి ప్రోగ్రామ్స్ రక్షణ ఛానల్లో చేస్తున్నప్పటికి కూడా వారిని ఇప్పుడే చూశాను నేను. అయితే చాలాసార్లు ఫోన్లో మాట్లాడినప్పటికి కూడా మరి వారిని మొదటిసారిగా చూశాను. అయితే దేవుడు ఈ ఛానల్ ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి నేను ఒక మంచి మాట ఈ సాయంకాలం మీకు జ్ఞాపకం చేయాలని నేను కోరుకుంటున్నాను. లాస్ట్ గుడ్ ఫ్రైడే రోజు నేను బాప్తీసాలు ఇచ్చాను. ఆ రోజు ఇంచుమించు 44 మంది బాప్తీసం తీసుకున్నారు. అందరినీ కూడా మీరు ఎందుకు బాప్తీసం తీసుకుంటున్నారు అని వారి టెస్టిమోనీ నేను అడిగినప్పుడు వారందరూ కూడా వారి టెస్టిమోనీస్ చెప్పారు. అయితే ఒక స్త్రీ ఆమె వచ్చి నేను బాప్తీసం తీసుకోవాలనుకుంటున్నాను అని, ఎందుకు బాప్తీసం తీసుకోవాలనుకుంటున్నాము అంటే నేను రక్షణ టీవీ చూస్తూ ఉన్నాను, నా జీవితం మారిపోయింది కాబట్టి ఇప్పుడు నాకు బాప్తీసం కావాలి అని ఒక క్రైస్తవ వేతరాలు వచ్చి ఆమె బాప్తీసం తీసుకుంది. కాబట్టి అప్పుడు నాకు అనిపించింది రక్షణ టీవీ మా ఏరియాలో మా ఇంట్లో రాదు. అయితే నేను అనుకున్నాను మన ఏరియాలోనే రావట్లేదు ఎందుకులే అని అనుకున్నాను. కానీ ఎంతోమంది ఫోన్ చేసి మేము ఈ కార్యక్రమం చూస్తున్నాము, మేము దీవించబడుతున్నాము, రక్షణ టీవీలో వాక్యాలు విని మేము బలపరచబడుతున్నామని అనేక మంది చెప్పడాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. అలాగే ఈ ఛానల్ ఈరోజు ఈ స్థాయికి ఎదగడానికి దేవుడు కృప ఇచ్చినందుకు దేవునికి నేను ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ స్థలంలో మరి కూర్చున్నటువంటి దైవజనులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ నిశ్చయంగా సమాజానికి, సంఘానికి, అలాగే ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్కి మాత్రమే కాకుండా తెలుగు మాట్లాడే ప్రతి వ్యక్తికి కూడా ఈ యొక్క ఛానల్ అందుబాటులోకి రావాలని, తద్వారా యేసు ప్రభు యొక్క రాజ్యం ఈ భూమి మీద స్థాపించబడాలని నేను కోరుతున్నాను. యేసు ప్రభుకే మరి గొప్ప మహిమ ఈ ఛానల్ ద్వారా రావాలని కోరుతున్నాను. అంత మాత్రమే కాకుండా దీని వెనుకున్న పోరాటంలో దేవుడు ఇంతవరకు ఉండి సహాయం చేసిన దేవుడు రాబోయే దినాల్లో చాలా గొప్ప సవాలు ఉంది. ఆ సవాలును, ఆ ఛాలెంజ్ని ఫేస్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మరి బ్రదర్ బెన్హర్ గారికి, రక్షణ ఛానల్కు దేవుడు సహాయం చేయాలని కోరుతూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటను దీవించునుగాక. థ్యాంక్ యూ బ్రదర్ జాషువా.